നമസ്തേ വെൽക്കം ടു ഗ്രേറ്റ് തെലങ്കാന ടി వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తల్లి విజయమ్మపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సెప్టెంబర్ రెండున దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పన్నెండవ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో సంస్మరణ సభను నిర్వహించనున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కీలక నేతలు వైఎస్ సన్నిహితులు వీరాభిమానులకు ఆహ్వానాలు అందాయి అయితే వైఎస్ఆర్ సంబంధించి జయంతి వర్ధంతి ఇతర ఏ కార్యక్రమమైనా ఇడుపులపాయలో నివాళులు అర్పించిన అనంతరం పులివెందుల్లో నిర్వహించేవారు ఈసారి తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిన తరుణంలో హైదరాబాద్లో సంస్మరణ సభ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది షర్మిల అన్న ఏపీ సీఎం జగన్ తో విభేదించి తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ఆర్ కు సన్నిహితులైన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు ఆమె పార్టీలో చేరలేదు అసలు తెలంగాణలో పార్టీ పెట్టగానే కాంగ్రెస్ ఖాళీ అవుతుందని ఆ పార్టీలోని వైఎస్ఆర్ అభిమానులంతా వచ్చి చేరుతారని తల్లి కూతుళ్లు భావించారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరూ షర్మిల గుటికి చేరలేదు వచ్చిన ఇందిరా శోభన్ కాస్త షర్మిల అహంకారం భరించలేక పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీ అంతా స్క్రాప్ అంటూ ఇజ్జత్ తీసి వెళ్లింది పార్టీ పెట్టి మూడు నెలలు అవుతున్నా ఎమ్మెల్యే స్థాయి నేతలెవరూ చేరకపోవడంతో షర్మిల నిరాశలు మునిగిపోయింది మరోవైపు నిరుద్యోగ దీక్షల పేరుతో ఎంత హడావిడి చేసినా కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా షర్మిల ను అంతా లైట్ తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో షర్మిల పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అనే డైలమా ఏర్పడింది దీంతో రంగంలోకి దిగిన విజయమ్మ వైఎస్ఆర్ వర్ధంతి సభను తెలివిగా పులివెందుల నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేసింది సభలో నాలుగు కన్నీళ్లు బొట్టాబొటా నా కూతురుకు వివిధ పార్టీలలో ఉన్న వైఎస్ఆర్ అభిమానులను కోరనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ ఆత్మగా పేరొందిన మాజీ ఎంపీ కేవిపి రామచంద్రరావు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిసిసి మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ సహా అనేక మంది కీలక నేతలకు విజయమ్మ ఆహ్వానాలు పంపించారు అయితే వీరంతా వేర్వేరు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నందున విజయమ్మ ఆహ్వానాన్ని స్వీకరించి సభకు వస్తారా లేదా అన్నది సస్పెన్స్గా మారింది అయితే తాజాగా తల్లి కూతుళ్ల డ్రామాపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఓ రేంజ్ లో మండిపడ్డారు తెలంగాణలో విజయమ్మ కొత్త నాటకానికి తెరలేపుతున్నారని ఆరోపించారు తమకు వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం వేరు రాజకీయాలు వేరువేరని తేల్చి చెప్పారు వైఎస్ షర్మిలను తెలంగాణ కోడలిగా చూస్తామని కానీ విజయమ్మ రాష్ట్రానికి ఏమవుతారని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ లో కొడుకు వైఎస్ జగన్ ను సీఎం సీట్ లో కూర్చోబెట్టి బీజేపీతో లోపాయి దోస్తానా చేస్తున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు తెలంగాణలో కూతురు షర్మిలతో కలిసి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు కాగా మరోవైపు ఏపీ సీఎం జగన్ కు షర్మిలకు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న తరుణంలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న తండ్రి సంస్మరణ సభకు హాజరు కావాల్సిందేనని విజయమ్మ తన ఇద్దరి బిడ్డలను ఆదేశించినట్లు తెలుస్తోంది మరి హైదరాబాద్ లో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ సంస్మరణ సభకు ఏపీఎం జగన్ హాజరవుతారో లేదో కూడా చూడాలి మొత్తంగా వైఎస్ విజయమ్మను టార్గెట్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి